తెలంగాణలోని వరి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు యాసంగి పంట అసలే కొనం ఎంత కొంటామో కూడా చెప్పమంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు ఇదే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్న ఆయన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సమాధానం చెప్పాలన్నారు అఖిలపక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని చెప్పారు వ్యవసాయ బిల్లులు రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశామన్నారు పార్లమెంట్లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్న నామా నాగేశ్వరరావు గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయొద్దని కోరారు